అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ అనే సినిమా హాతీరాం బాబా కథ. ఇది హాతీరాం బాబా వెంకటేశ్వర స్వామి ఇద్దరి మధ్య జరిగే డ్రామా, వాళ్ళిద్దరు కలిపి ఆట, డయలాడే ఆట ఇది కథ. కొండపైన హాతీరాం బాబా గారు ఏ కార్యక్రమాలు చేశారు, పూజలు, తుమాల సేవ, ఈ వెన్నతో దీపం, ఇవన్నీ తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడుండే అడ్మినిస్ట్రేషన్ను ఏ విధంగా చేశారు ఆయన, బాలాజీ అనే పేరు ఎట్ట వచ్చింది, సో ఆ విధంగా జరిగింది. రాఘవేంద్రరావు గారు చాలా అద్భుతంగా తీశారు ఈ సినిమాని. నాగార్జున గారు చాలా బాగా యాక్ట్ చేశారు హాతీరాం బాబాగా. దీంట్లో చేసిన ప్రతి ఒక్కళ్ళు, అనుష్క గారు, ప్రజ్ఞ జైస్వాల్, జగపతి బాబు గారు చాలా అద్భుతంగా వాళ్ళ పాత్రలు చేయడం ఉంది. ఫస్ట్ ఈ కథ రాఘవేంద్రరావు గారు విధంగా భార్య గారి కథ చెప్పారు సినిమా తీయాలనగానే. సార్ నాకు ఇది చాలా అదృష్టం, ఇది బాబా సినిమా, గురువుగా బాబా సినిమా తీసాము, మా కులదైవం వెంకటేశ్వర స్వామి, ఈ అవకాశం మీరు నాకు ఇస్తున్నందుకు చాలా సంతోషం. అది నా బెస్ట్ ఫ్రెండ్ నాగార్జున పేరు మీరు చెప్తున్నారు, నాగార్జున గారు దాన్ని ఒప్పుకుంటే తప్పకుండా మన ఓల్డ్ కాంబినేషన్. కిరవాణి గారు పాటలు చాలా అద్భుతంగా చేశారు, కిరవాణి గారు, గోపాల్ రెడ్డి, అందరం సేమ్ టీమ్. సో ఈ సినిమా ఆ విధంగా అనుకున్న తర్వాత, నాగార్జున గారు ఒప్పుకున్న తర్వాత, మొదలైన తర్వాత మీరందరూ చూశారు, మీ అందరు సపోర్ట్ తోటే పాటలు, ఎక్కడ ఏ గుడికి పోయినా ఓం నమో వెంకటేశాయ, ఎక్కడ ఏ కారులోనే వింటున్నాము, మీ పాత్రకేళ సపోర్ట్ తోటే బాగా ప్రచారం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మా అందరికీ ఇంపార్టెంట్ థింగ్, ఈ సినిమాని వెంకటేశ్వర స్వామి గురించి అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఈ న్యూ జనరేషన్ అందరూ ఇప్పుడు కొత్తగా ఈ సాఫ్ట్వేర్ జాబ్స్, అందరూ మనందరం రోజువారి పనుల్లో బిజీ అయిపోయి, దేవుడిది అన్నమయ్య వచ్చి కూడా 10-15 ఏళ్ళు అవుతుంది, దేవుడి సినిమాలు ఈ మధ్యలో ఏమి రాలేదు. సో ఈ ఈ ఈ తిరుపతిలో జరిగే పూజలు ఇవన్నీ న్యూ జనరేషన్కి తెలపాలని. ఈ సినిమా వచ్చిన రిలీజ్ తర్వాత ఎంతమంది కొత్తగా స్వామి దగ్గరికి పోయి దర్శనం చేసుకుంటారు, పోయిన వాళ్ళు కూడా మళ్ళీ సినిమా చూసి మళ్ళీ స్వామిని దర్శనం చేసుకుంటే బాగుంటుందని. ఎంతమంది పోతారో, అది 5,000 మంది పోతారా, 50,000 మంది పోతారా, 100,000 మంది పోతారా, 10,00,000 మంది పోతారా, అది మా అందరికీ అదే విన్నింగ్ పాయింట్, అదే ఇంపార్టెంట్ మా ధ్యేయం. దీంట్లో రాఘవేంద్ర గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ సినిమాని. హాతీరాం బాబా గారిని అసలు ఎవరో తెలి, అంటే కొంతమందికే తెలుసు హాతీరాం బాబా అని, ఎవరో ఫ్యూ పీపుల్ అండర్స్టాండ్స్, బట్ దీన్ని ప్రపంచమంతా హాతీరాం బాబా ఎవరు అనేది చాలా బాగా తెలుస్తుంది. ఈ మధ్యలో నన్ను వచ్చి ఒక 3-4 అడిగారు, లైక్ సంజీవ్ నాయక్ గారు, గణేష్ నాయక్ గారు, 3-4 హాతీరాం బాబా కథ పేరు పైన ఎందుకు పెట్టలేదు అని. అన్నమయ్య పెట్టారు కదా, శ్రీరామ్దాస్ పెట్టారు కదా, అంటే దీంట్లో ఓం నమో వెంకటేశాయ అనేది బీజాస్త్రం, మంత్రం ఇది. దీంట్లో హాతీరాం బాబా గారు ఉన్నారు, గోదాదేవి, కృష్ణమ్మ, అందరి ఒక రాజు కథ ఉంది, అన్నీ ఉన్నాయి. హాతీరాం బాబు గారు కథ కూడా ఉంది, ఇప్పుడు అది మళ్ళీ ట్యాగ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ అనేది బీజాస్త్రం, మంత్రం. ఎన్నిసార్లు ఓం నమో వెంకటేశాయ అంటే అంత మంచిది. ఇంకా కథ రాసిన ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్తాను, అద్భుతంగా రాశారు ఆయన భార్య గారు. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు ఎక్సలెంట్గా చేశారు. దీంట్లో చేసిన ప్రతి ఒక్కళ్ళు, రాఘవేంద్రరావు గారు ఆ వయసులో ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు సినిమా. నేను చూశాను సినిమాని, మీరు కూడా చూడబోతారు, చాలా అద్భుతంగా వచ్చింది. నాగార్జున గారు
ఫస్ట్ డే నుంచి షూటింగ్ అనుకున్న రోజు నుంచి ఆయన వేరే షూటింగ్ ఏ సినిమాలు చేయకుండా గడ్డం పెంచుకొని చాలా నిష్ఠగా పద్ధతిగా ఈ షూటింగ్ జరిగింది. అదేవిధంగా అనుష్క గారు, ప్రజ్ఞేష్ వాళ్ళు అందరూ చాలా జాగ్రత్తగా. అసలు ఈ షూటింగ్లో ఎంత డిసిప్లిన్గా ఉండేదంటే, నేను చాలా తక్కువ పోయాను. నా మిత్రుడు విక్రమ్ చూసుకునేవాడు ఇవన్నీ. ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని పద్ధతిగా పూజ చేసి అందరు నామాలు పెట్టుకొని ఆ పైన కండువ వేసుకొని ప్రసాదాలు తిని అవతల షూటింగ్ చేస్తూ భోజనాలు చేసేవాళ్ళు. ఇది ఒక పండగలాగా జరిగింది మాకు. లొకేషన్స్ కూడా గోపాల్రెడ్డి గారు 3-4 నెలలు తిరిగి వేరే ప్లేసెస్ చూస్తే, 500 ఏళ్ళు ముందు తిరుపతి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చూపించడం చాలా కష్టం. అది మాకు ఆ ఈక్వల్గా చిక్కమంగళూరులో కొన్ని కొండలు దొరికినాయి, ప్లస్ మహాబలేశ్వర్లో కొన్ని లొకేషన్స్ దొరికినాయి. సో వెంకటేశ్వర స్వామి గోవిందుల ఆశీర్వాదంతో ఇది చక్కగా అద్భుతంగా వచ్చింది సినిమా. అన్నిటికంటే ఇంపార్టెంట్, మేమందరం అనుకున్న విధంగా ఇట్ట ఇంత ఈ కథ వల్ల కొత్తగా అన్నమయ్య ప్లస్ రామదాసు ప్లస్ షిరిడి ఇజ్ ఈక్వల్ టు నమో వెంకటేశయ్య. రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారు ఈ సినిమా తర్వాత చరిత్రలో నిలబడిపోతారు. నిజంగా నాగార్జున గారు ఆ కళల్లో ఆయన భక్తిభావం ఆ క్లైమాక్స్లో చూస్తుంటే అసలు కూర్చోవడమే కష్టం. అంత అద్భుతంగా చేశాడు. కళల్లో నీళ్ళు అట్టొచ్చాయి. నిజంగా నేను ధన్యుణ్ణి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ ఎంటైర్ రాఘవేంద్రరావు గారికి, నాగార్జున గారికి, ఇది చేసిన ప్రతి టీం, ప్రతి మెంబర్, కిర్వాణి గారు, అద్భుతమైన గీతాలు, వీళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ భక్తిభావంతో అంత నీట్గా అంత భక్తిగా కళల్లో ఆయన చూస్తుంటే, సెట్లో మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాడు, సడన్గా ఆ సీన్లో పోయిందన్న కళల్లో ఆయన భక్తిభావం చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలుగా ఈ రోజుల్లో ఆ భక్తి సినిమాలు ఒక భక్తుడిగా ఆయన ఇప్పుడు ఆల్రెడీ 3-4 సినిమాలు రామదాసు, అన్నమయ్య, షిరిడి సాయిలు సెట్ అయిపోయాడు. దీనికి ముఖ్యంగా నా ఫ్రెండ్ కూడా ఆయన, అది కాకుండా దీంట్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి ఆయనే మ్యాచ్ అవుతాం అనుకున్నాం. ఆయన ఒప్పుకున్నాడు. 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఆయన, మనము, సోగ్గాడే చిన్న ఆయన, మళ్ళీ ఊపిరి, ఈ 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యి ఈ సినిమాకు ఒప్పుకున్నాడు అంటే నిజంగా మా అదృష్టం, ఆయన ధైర్యము, దేవుడి సినిమా. లేదంటే కమర్షియల్ సినిమా ఇప్పుడు ఏదో రిలీజ్ చేయబోతున్నారు, కమర్షియల్ సినిమా చేసుకొని మళ్ళీ దీనికి ఒప్పుకున్నా మేము ఓకే అనేవాళ్ళం. వెంబటే దీనికి ఒప్పుకున్నాడంటే ఆయన గొప్పతనం, ఆయన రిస్క్ టేకర్. ఆయనకి కూడా కథ నచ్చింది, మంచి కథ ఇది, దేవుడి కథ, ఆయనకి భక్తిభావం బాగుంది. ఇప్పుడు ఏం లేదు, షిరిడి సాయి అంటే నా మాకు గురువు, 2వది వెంకటేశ్వర స్వామి మా కులదైవం. సినిమా అవకాశం వచ్చింది, సో ఆయన రాఘవేంద్ర గారితో నేను కూడా అనేవాడిని ఎప్పుడు ఆయన దగ్గర పోయినప్పుడల్లా, సార్ ఏదైనా మంచి దేవుడి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి, అవకాశం ఉంటే చేస్తాను అని అట్టని చెప్పి. నేను దేవుడి సినిమాలే కాదు, ఏదైనా కమర్షియల్ సినిమా కథలు మంచి ఏమైనా వచ్చి చెప్తే ఫ్యూచర్లో కూడా చేస్తాను, ఆ టైం లేదు. బట్ ఫస్ట్ నేను చేయాలనుకుంది మాత్రం షిరిడి సాయి, ఎందుకంటే బాబా భక్తుడిని కాబట్టి ప్రజలకి బాబా గురించి తెలపాలనుకున్నాము. వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రతి సంవత్సరం పోతాను నేను కూడా, చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గర పోతుంటాము. ఈ కథ చెప్పినప్పుడు నిజంగా నాకు అనిపించింది, హాతిరామ్ బాబా గారు అసలు చాలా, ఆయన సినిమాలో కూడా నేను అసలు అర్థం చేయింది నాకు, మహాభక్తుడు ఆయన. అంటే ఇప్పుడు దాకా అందరు స్వామి, అందరు భక్తులకి ఆయన స్వామి కల్లో కనిపించడం ఉంటుంది. ఈ ఒక్క హాతిరామ్ బాబా గారు భక్తికి మెచ్చి ఆయన స్వామి వచ్చి దయాలాడాడు ఎంతో, అది హిస్టరీ చెప్తుంది. సో ఆ కథ కొత్త కథ, సో ప్రజలు చేస్తే బాగుంటుందని. షిరిడి సాయిబాబా సినిమా తర్వాత బాబా మంచి స్నేహితుడిని ఇచ్చాడు. సో అంటే ఈ సినిమా నేను ప్రొడ్యూసర్ అని ఒప్పుకో ఉండొచ్చు, బట్ అయినా ఆయన కెరీర్లో 3 సూపర్ హిట్ పీక్ లెవెల్లో దేవుడి సినిమా ఒప్పుకోవడం అనేది అది నిజంగా గొప్పతనం. అది నా స్నేహానికి ఒప్పుకున్నాడా, దేవుడు ఆ సంకల్పమా, వెంకటేశ్వర స్వామి గారి గోవిందుడి సంకల్పమా తెలియదు మొత్తానికి. కానీ ఆయన తీసుకున్న డెసిషన్ అద్భుతం అండి. ఆయన చరిత్ర నిలబడిపోతాడు. మీరు అందరూ చూస్తారు సినిమా, మీ అందరి కోసం ఒక షో వేస్తాను నేను. ఫస్ట్ మీరే చూద్దరు, అవతలు మీరే చెప్తారు నాకు. అద్భుతంగా అంటే ఇంకా మళ్ళీ ఇట్లాంటి సినిమా దేవుడి సినిమా అవకాశం వస్తే చేయగా ఆయన చేస్తాడు.
ఇది చరిత్ర నిలబడిపోయే సినిమా అంత అంత గట్టిగా నేను చూసా నేను ఆర్ఆర్ లేకుండా చూసిన సినిమా నేను నాకు నాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇది భక్తుల కథ. ఇది అంటే హాతిరాం బాబా ఉన్నాడు, గోదాదేవి ఉంది, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే స్వామిని కోసం చిన్నప్పటి నుంచి ఈ స్వామి కోసం ఉండే కథ ఇది. గోదాదేవి కూడా నేను చిన్నప్పటి నుంచి ఆమె నేను స్వామితోనే ఉండాలని ఆమె ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తా కొండకోసం, ఇన్ని కూడా స్వామిని ఎత్తుక్కుంటూ వస్తారు. అంటే నేను సినిమా ఫీల్డ్ అని విక్రమ్ అనే స్నేహితుడు ఆయన చూస్తున్నాడు, నాకు ఈ కాంబినేషన్లో నాకు ఎప్పుడు ఏం ప్రెషర్ రాలేదండి. చాలా చక్కగా అంటే నాగార్జున గారు ఆయన సొంత సినిమాలో ఆయనే దగ్గరుండి ఆయనే మానిటర్ చేసుకుంటూ ఆయనే చూస్తున్నాడు, గోపాల్ రెడ్డి కెమెరా, రాఘవేంద్ర గారు ఆయన సొంతలాగా. సో నాకు దానికి దీనికి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. బాబాగా భక్తుడిగా చేశాను, ఇది వెంకటేశ్వర స్వామి భక్తుడిగానే చేశాను. అవకాశం నాకు నిజంగా నాకు మిగతా ప్రొడ్యూసర్ సంగతి తెలియదు, కానీ నేను చేసింది ఒకటే సినిమా సాయిబాబా. అది నేను నా ఫీల్డ్లో ఏఎంఆర్ సంస్థకి ఒక 20-25 ఏళ్ళ నుంచి ఒక 3-4 వేల మంది ఎంప్లాయర్స్ ఉన్నా, నాకు గుర్తింపు తక్కువే. షిడీ సాయి సినిమా తీస్తే ఇప్పుడు ఎక్కడ పోయినా నేను ఎయిర్పోర్ట్లో కానీ లేకుంటే ఎక్కడన్నా ఈ గురువారం మాటి వాళ్ళ సినిమా వేస్తే నాకు అట్లీస్ట్ ఒక 50-100 ఫోన్లు వస్తాయి. యుఎస్ నుంచి కానీ మంచి సినిమా తీశారండి. అంటే సినిమా ఎంత సూపర్ హిట్ నాకు తెలియదు, నాకు సాటిస్ఫాక్షన్. బట్ ఈరోజు ఆ టీవీలో ఎక్కువ మంది చూసి ఫోన్లు చేస్తే ఆ సాటిస్ఫాక్షన్, నేను దానికంటే ఇది 100 రెట్లు ఎక్కువ రెస్పాన్స్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే బాబాకి భక్తులు ఉన్నారు, బట్ వెంకటేశ్వర స్వామిది ఇది జరిగింది దానికి దీనికి 3-4 ఇయర్స్ అయినా కూడా ఇది చాలా ఎలివేట్గా చేశారండి ఆయన. చాలా అద్భుతంగా జరిగినాయి. నేను భక్తుడిగా ఫీల్ అవుతున్నాను. ఇంత డబ్బులు మీరు సినిమా ఇది బడ్జెట్ వైజ్ చూస్తే కమర్షియల్గా ఎవరు దేవుడి సినిమాకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టరు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ధైర్యంగా నేను ఉన్నానంటే వెంకటేశ్వర స్వామికి ఇంతమంది, నేను ఇందా చెప్పాను కదా మా అల్టిమేట్లీ మా అందరికీ అంబిషన్ను ఎంతమంది ఈ సినిమాకి చూసి కొండకపోతే అంత తృప్తినిస్తుంది మాకు. అండ్ 100% చెప్తాను ఆ తృప్తి మేము ఆల్రెడీ అచీవ్డ్ గ్యారంటీగా. కొన్ని లక్షల మంది పోతారు ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ కొండకి, అంటే పోయి ఉంటారు కొండకి మళ్ళీ పోతారు, స్వామిని మళ్ళీ దర్శనం చేసినందుకు పోతారు. ఏదైనా కథ మంచి కథ ఉండి ఏదైనా నేనుగా ఆ సినిమాలో ఇప్పుడు ఇమీడియట్గా నేను రేపే సినిమాకి అనౌన్స్ చేస్తాను లేదండి. ఎవడన్నా వచ్చి మంచి కథ చెప్పి ఫ్యామిలీ స్టోరీ లేదని చెప్తే ఏదైనా నాకేం ఇది లేదు. హాతిరాం బాబా గారుగా నాగార్జున గారు ఈ సినిమాకి ఎంత హీరోగా ఎంత కష్టపడ్డారో, రాఘవేంద్ర గారు డైరెక్షన్గా ఆయన ఎంత కష్టపడ్డారో, గోపాల్రెడ్డి ఫోటోగ్రఫీలో కష్టపడ్డారు, అదేవిధంగా కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ గారు, కిర్వాణి గారు ఆయన ఈరోజు బాహుబలి ద బిగ్గెస్ట్ హిట్ దాంట్లో బిజీగా ఉంటూ కూడా దీనికి ఒప్పుకొని ఆయన ఇచ్చిన ఈ పాటలు అద్భుతమైన పాటలు. నన్ను ఎవరైనా ఇప్పుడు అడిగారంటే ఏ పాట మీకు ఇష్టం అంటే ఏ పాట ఈ కన్ను కావాలి ఈ కన్ను కావాలన్నట్టు ఉంటుంది. అన్ని పాటలు ఆయన చాలా అద్భుతంగా చేశారు. అసలు ఆ రీరికార్డింగ్ అంటే నేను కొంత చూశాను రీడింగ్ పూర్తి చూడాల, అసలు అద్భుతం ఆయన పెట్టిన టైము దీనికి. ఆయన చూసి వచ్చిన తర్వాత మొత్తం నేను ఆ పాటలు అన్నీ చూసిన తర్వాత దండం పెట్టి, సార్ కిరవాణి గారు మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను ఈ సినిమాకి, నిజంగా మీరు చేసిన ఆ భక్తిభావంతో ఆయన ఎంత భక్తిగా ఎంత పద్ధతిగా చేశారంటే నిజంగా మీరందరూ చూసిన తర్వాత ఫస్ట్ మెచ్చుకునేది కిరవాణి గారిని, డైరెక్టర్ గారిని, నాగార్జున గారిని. 3 కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి వాళ్ళు. సార్ రియలీ వెంకటేశ్వర స్వామి గారు ఆయనతో గోవిందుడే ఆయనతో కలిపి చేయించుకున్నారని అనిపిస్తుంది నాకు. పూర్తిగా కావాలి హీరోయిన్స్ దీంట్లో లేదండి భక్తి. అంటే ఆమె కృష్ణమ్మ అనుష్క కృష్ణమ్మ ఒక రోజు ప్రజ్ఞాజేశ్వ వచ్చి ఆతిరాం బాబా గారు పేరెంట్స్ పెళ్లి చేయాలనుకుంటారు ఆయన చేయడు ప్రొజెక్ట్ చేసి నాకు దేవుణ్ణి చూడాలంటే ఆమె వెళ్ళిపోమంటుంది. అంతేగాని యూత్కు కావాల్సిన మెసేజ్ ఉంది దీంట్లో. స్వామి పైన కొన్ని మెసేజ్లు ఉన్నాయి, అప్పు చేయకూడదు అనేది ఒక మెసేజ్ ఉంది. సో అట్లాంటి మెసేజెస్ దే కెన్ కలెక్ట్ ఇట్. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ యూత్ అంతా సినిమాలు, ఇప్పుడు రామారావు గారి టైంలో చూసాం మనం దేవుడి సినిమాలు, ఇప్పుడు ఎవరు దేవుడి సినిమాలు మనం రావట్లా. సో ఈ యూత్కి అట్లీస్ట్ ఇది ఒక దేవుడి సినిమా వస్తే ఆ వెంకటేశ్వర స్వామి సినిమా ఇది ఒక స్టోరీ, అసలు ఏంటి తిరుపతి ఏంటి అనేది కొంచెం క్లారిటీ వస్తుంది అంతే. వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఫైనల్ చేసి ఎవరెవరు అంటే అంత అందరం అనుకున్నామో పాత కాంబినేషన్నే చేస్తే ఎట్టుంటుందని కొంచెం డిబేట్ జరిగింది.
కాబట్టి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు అందరూ కళ్ళు మూసుకుంటే ముందు అప్పుడు రామారావు గారు, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మనకి కృష్ణుడు అంటే రామారావు గారు కనపడతారు. అదేవిధంగా అందంగా కనిపించాలి, లేతగా కనిపించాలని చూసాము. అప్పుడు ఈయన సౌరభ్ జైన్ని గోపాలరెడ్డి గారు తీసుకొస్తే ఫస్ట్ ఆయన ఒప్పుకోలా, నేను ఆల్రెడీ అక్కడ కృష్ణుడు అని చెప్పి నేను ఎయిర్పోర్ట్లో ఎక్కడున్నా నా కాళ్ళు పట్టుకుంటున్నారు, నేను కమర్షియల్ సినిమాలు తీయాలి, నేను దేవుడి చేయొద్దు మీరు అంటాడు ఆయన. ఆయనకు వన్ డే కన్విన్స్ చేద్దాం ట్రై చేశాం నేను డైరెక్టర్ గారు అందరం, ఒప్పుకోలే ఆయన. ఒప్పుకోనప్పుడు అప్పుడు నాగార్జున గారు వచ్చి, నేను బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్లు కమర్షియల్ హిట్లు ఉన్నాయా, నేను దేవుడి సినిమా తీస్తున్నాను, నీ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, నీకు వెంకటేశ్వర స్వామి రోల్ రావడం అనేది చాలా గొప్పతనము అని చెప్పి చెప్తే, ఆ రోజుకి ఆ రోజు ఆయన కాస్ట్యూమ్ డిజైన్ చేసి చేస్తే మేమే అసలు ఆ రోజు అనుకున్నాం ఇంకా ఇది అద్భుతం హిట్ అని చెప్పి ఒప్పుకోవడం. మీరు అడిగినట్టు అసలు మీకు స్క్రీన్ మీద చూస్తే నిజంగా ఆయన చాలా అందంగా ఉన్నారు. సీజీ ఇంపార్టెన్స్ ఏం లేదు, వాట్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో దాని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ అట్మాస్ఫియర్ తీసుకురావాలి కదా, 500 ఇయర్స్ బ్యాక్ అట్మాస్ఫియర్ దానికే వాడాము. కానీ ఆ రోజు ఎక్కువ స్పెంట్ ఆన్ ది టైమ్ ఆన్ దిస్ సెట్టింగ్స్లోనే, ఆ పాత్ సెట్టింగ్స్లో మంచి డిస్ట్రిబ్యూటర్స్ అంతా దొరుకుతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అండి, మీ అందరికీ నేను ఒక షో చూపిస్తాను, దీని 9వ అంటే మాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, 9వ తేదీ చూపించాలని నేను అనుకుంటున్నాను, ఆ డిస్కస్ చేసుకొని మీరందరూ చూసి తప్పకుండా మీ అందరు నచ్చుద్ది, అది కొంచెం ప్రజల్లోకి మీరు తీసుకుపోయి ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. అదే మీకు సపోర్ట్ కావాలి, కొంచెం చేయండి సార్.